హే ఎవ్రీవన్ వన్స్ అగెండ్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ క్లాసెస్ ఫోర్త్ సెమిస్టర్ జువాలజీ పేపర్ ఫైవ్ యానిమల్ ఫిజియాలజీ సెల్యులర్ మెటబాలిజం అండ్ ఎంబ్రియాలజీలో ఫస్ట్ యూనిట్ మనకు యానిమల్ ఫిజియాలజీ ఉంటుంది సో యానిమల్ ఫిజియాలజీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ అండ్ అట్ ద సేమ్ టైం వెరీ ఈజీ టాపిక్ ఇది సో డైజెస్టివ్ సిస్టమ్లో మనకు క్వశ్చన్ ఎలా అడవచ్చు అంటే డిస్క్రైబ్ ద ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ ఆఫ్ వారియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ సో ఇక్కడ వారియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఇవ్వకుండా స్టెప్స్ ఆఫ్ డైజెషన్ అని కూడా ఇవ్వచ్చు ఓకే సో ఇలా కూడా మీరు ఫస్ట్ అయితే డైజెషన్ గురించి కొంచెం అయితే రాయండి సో ఫస్ట్ నేను మీకు థియరీ అండ్ డయాగ్రామ్ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను సో ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి అసలు అంటే మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ మన నోట్లో నుంచి మన థ్రాట్ అనుకోండి సో ఇక్కడ ఇలా ఉంది చూడండి ఫారింగ్స్ సో ఇక్కడ నుంచి స్టమక్ నుంచి స్మాల్ ఇంటర్ నుంచి యానజ్ నుంచి ఎలా బయటకు వస్తుంది ఎలా డైజెస్ట్ అవుతుంది అసలు ఫుడ్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ అని ఓకే సో ఫస్ట్ ఇక్కడ డైజెషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ నాన్ డిఫ్యూజబుల్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఇంటూ సింపుల్ డిఫ్యూజబుల్ ఫార్మ్స్ డైజెషన్ అంటే ఒక ప్రాసెస్ ఏంటంటే నాన్ డిఫ్యూజబుల్ ఫుడ్స్ ఉంటాయి కదా నాన్ డిఫ్యూజబుల్ ఫుడ్ సబ్స్టెన్సెస్ని సింపుల్ డిఫ్యూజన్ ఫామ్స్లోకి కన్వర్ట్ చేసే ఆ ప్రాసెస్ని డైజెషన్ అని అంటాం ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఈజ్ అకంప్లీష్డ్ బై మెకానికల్ అండ్ కెమికల్ ప్రాసెస్ సో డైజెషన్లో ఏంటంటే మెకానికల్ అండ్ కెమికల్ రెండు ప్రాసెసెస్ ఉంటాయి సో మెకానికల్ ఎలా అనుకుంటే కటింగ్ అండ్ చీవింగ్ ఆఫ్ ఫుడ్ బై టీత్ అండ్ చర్నింగ్ ఆఫ్ ఫుడ్ బై పెరిస్టాల్సిస్ సో ఇక్కడ చూడండి కటింగ్ అండ్ చీవింగ్ అంటే మనం ఫుడ్ తీసుకొని డైరెక్ట్గా అలా లోపలికి వెళ్ళిపోతుంది కదా అది మనం టీత్ దాన్ని నమలుతాం మింగుతాం కదా సో అది మెకానికల్ ప్రాసెస్ అవుతుంది మెకానికల్ అవుతుంది అది అండ్ అది వెళ్ళిన తర్వాత కొన్ని టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి మన బాడీలో ప్రెజెంట్ అయి ఉంటాయి కదా సో అవి ఆ ఫుడ్తో రియాక్ట్ అయ్యి దాన్ని డైజెస్ట్ చేస్తుంది అదేమవుతుంది కెమికల్ ప్రాసెస్ అవుతుంది ఎంజామేటిక్ రియాక్షన్ బై హైడ్రలైజింగ్ ఎంజాయిమ్స్ సో ఇలా మెకానికల్ అండ్ కెమికల్ రెండు కూడా డైజెస్టివ్ సిస్టంలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి సో ఇది మెయిన్గా డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టంలో మనకు ఫస్ట్ త్రీ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి బక్కల్ క్యావిటీ అండ్ దెన్ స్టమక్ అండ్ దెన్ ఇంటెస్టైన్ బక్కల్ క్యావిటీ ఈ వీడియోలో చూద్దాం అండ్ నెక్స్ట్ వీడియోలో స్టమక్ గురించి సో స్టమక్లో ఎలా డైజెస్ట్ అవుతుంది అండ్ దెన్ స్మాల్ ఇంటెస్టైన్లో ఓకే సో ఇలా త్రీ ఈ మేజర్ ఆర్గాన్స్లో నుంచే ఈ ఫుడ్ అనేది డైజెస్ట్ అయ్యి వెళ్తూ ఉంటుంది సో అట్ ప్రెసెంట్ బక్కల్ క్యావిటీ చూద్దాం డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఈజీ అండ్ ఈ డైజెస్టివ్ సిస్టమ్లో ఇంకా ఈజీ బకల్ క్యావిటీ సో లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యే సో యూ కెన్ సీ హియర్ డైగ్రామ్ సో ఇదే బకల్ క్యావిటీ బకల్ క్యావిటీ అన్న ఓరల్ క్యావిటీ అన్నా సేమే అండ్ బక్కల్ క్యావిటీ అంటే మౌతే ఓకే మౌత్లో ఉండే ఆల్ అన్ని థింగ్స్ని కలిపేసి బక్కల్ క్యావిటీ అని అంటాము సో బకల్ క్యావిటీలో మనకు మెయిన్గా ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేసేది ఫస్ట్ టీత్ టీత్ తర్వాత టంగ్ టంగేలా అంటే టంగే కదా ఫుడ్ అంతా కూడా అటు ఇటు తిప్పుతూ మన టీత్తో కట్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ చిన్న నాలుక అంటాం కదా సో దాన్ని ఈ వ్యూలా అని అంటాము అండ్ ఇక్కడున్న ఈ సైడ్కి ఉంటాయి మన నోట్లో మేబీ మీరు అబ్జర్వ్ చేయకపోవచ్చు బట్ వీటిని టాన్జిల్ అంటాం అండ్ దెన్ ఈ సైడ్ ప్యాలెట్ ఉంటుంది కదా సో దాన్ని ఏమంటామంటే సాఫ్ట్ ప్యాలెట్ అండ్ హార్ట్ ప్యాలెట్ హార్ట్ ప్యాలెట్ అంటే పైన ఉండేది సాఫ్ట్ ప్యాలెట్ అంటే కొంచెం ఇక్కడ ఉండేది ఇక్కడ ఉంది చూడండి దాన్ని సాఫ్ట్ ప్యాలెట్ అంటాము అండ్ ఇంకా వచ్చేసి బక్కల్ అంటే మన చీక్ ఉంటుంది కదా బుగ్గ అంటాం కదా చిక్ సో దానికి లోపల ఉండేదాన్ని బక్కలు అంటాము అండ్ దెన్ నాలుక కింద ఉండేది ఫ్లోర్ ఆఫ్ మౌత్ ఓకే సో ఇదైతే ఓవరాల్ బక్కల్ క్యావిటీ సో డైగ్రామ్ ఏదైతే వేయాల్సిన అవసరం ఉండదు కానీ నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా వీడియోలో చూపెడతాను ఆ డయాగ్రామ్ అయితే కన్ఫర్మ్ ఇన్క్లూడ్ చేయండి ఓకే సో లెట్స్ హ్యావ్ లుక్ ఆన్ థియరీ పార్ట్ డైజెషన్ ఇన్ ద బకల్ క్యావిటీ బక్కల్ క్యావిటీ పెర్ఫార్మ్స్ టూ మేజర్ ఫంక్షన్స్ మాస్టికేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫ్ స్వాలోయింగ్ సో బక్కల్ క్యావిటీలో మెయిన్గా రెండు ఫంక్షన్స్ అయితే జరుగుతాయి సో ఫస్ట్ ఏంటంటే మాస్టికేషన్ మాస్టికేషన్ అంటే నమలడం మన పళ్ళతో ఫుడ్ని ఫుడ్ని నమ బ్రేక్ చేయడం నమలడం ఓకే అండ్ స్వాలోయింగ్ అంటే మింగడం ఫెసిలిటేషన్ ఆఫ్ స్వాలోయింగ్ అంటే స్వాలోయింగ్కి అసిస్ట్ చేయడం హెల్ప్ చేయడం అని ఫెసిలిటేషన్ అంటే ఓకే అండ్ డిగ్లూషన్ డిగ్లిటేషన్ అన్న కూడా ప్రాసెస్ ఆఫ్ వాల్యూయింగ్ ఓకే సో నేను వర్డ్ బై వర్డ్ మీకు మీనింగ్ చెప్తూ ఉంటాను అర్థం చేసుకోండి అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ రాసేటప్పుడు డెఫినెట్గా ఈ వర్డ్స్ అన్ని ఇన్క్లూడ్ చేయండి ఇవి ఇన్క్లూడ్ చేస్తేనే మంచి మార్క్స్ అనేవి వస్తాయి జస్ట్ మనం ఓన్గా రాసేస్తే ఓన్గా ఎవరైనా రాసేస్తారు కదా ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్ మొత్తం కూడా తెలిసిందే సో వాళ్ళకు మనకి ఇంకా డిఫరెన్స్ ఏముంటుంది ఇలాంటి వర్డ్స్ అన్ని యూజ్ చేయాలి డెఫినెట్గా ఓకే టీత్ అండ్ టంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సలైవా మ్యాస్టికేట్ అండ్ మిక్స్ మిక్స్అప్ ద ఫుడ్ తరులి టీత్ అండ్ టంగ్ ఏం చేస్తాయంటే సలైవాని యూస్ చేసుకొని ఫుడ్లో ఈ సలైవా మిక్సప్ అయిపోయి గట్టిగా మనం నమ్మలడం ఇడం అనేది చేస్తాం అండ్ ఇక మ్యూకజ్ ఇన్ ద సలైవా హెల్ప్స్ ఇన్ లూపికేటింగ్ అండ్ దేరింగ్ ద మ్యాస్టికేటెడ్ ఫుడ్ పార్టికల్స్ ఇన్ టు బోనస్ సో ఈ సలైవాలో మ్యూకస్ అనేది అయితే ఉంటుంది సో మ్యూకస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఎన్జైమ్ సో ఎంజైమ్స్ అంటే ఏంటి అని కూడా అంటారు సో ఎంజైమ్స్ అంటే ప్రోటీన్స్ అవి కూడా ప్రోటీన్స్ అండ్ ఇంకా కార్బోహైడ్రేట్స్ అని కూడా తీసుకోవచ్చు మనం సో ఈ ప్రోటీన్స్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ అవి ఏం చేస్తాయంటే మన బాడీ మెకానిజం సరిగ్గా రన్ అవ్వడానికి ఫాస్ట్గా రన్ అవ్వడానికి హెల్ప్ చేసే ఆ ప్రోటీన్స్ని ఎంజైమ్స్ అని అంటాం అలాంటి ఒక ఎన్జైమే ఈ మ్యూకస్ కూడా సెలైవాలో ఉంటుంది ఇదేం చేస్తుందంటే లూబ్రికేట్ చేస్తుంది లూబ్రికేట్ అంటే ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఆ ఇంజన్స్లో ఆయిల్ వేస్తుంటారు కదా బాగా పంచాలని అండ్ ఇంకా మనం కూడా కొన్ని లోషన్స్ క్రీమ్స్ అప్లై చేస్తుంటాం కదా సెవెన్లీ లూబ్రికేట్స్ ఓకే అండ్ అదరింగ్ ద మ్యాస్టికేటెడ్ ఫుడ్ పార్టికల్స్ ఇన్ టు బోలస్ సో ఈ ఓవరాల్గా ఏముందంటే ఈ పారాలో మనకు టీత్ టంగ్ ఏం చేస్తాయంటే ఫుడ్ని తీసుకొని నమిలి బాగా సలైవాని మిక్స్ చేసేసుకొని ఈ సలైవాలో ఉండే ఒక మ్యూకస్ 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 మెమ్రన్లో నుంచి వచ్చే సబ్స్టెన్స్ అది సో అది స్టిక్ స్టిక్గా ఉంటుంది జిడ్డు బంకగా ఉంటుంది అదంతా ఏం చేస్తుందంటే ఫుడ్ని మొత్తం ఒక ముద్దలా చేస్తుంది దాన్నే బోలెస్ అని అంటాం సో అలా ముద్దలా చేసిన దాన్ని ఏం చేస్తుందంటే కిందకి పంపిస్తుంది ఫ్యారింగ్స్లోకి ది సలైవా సెక్రేటెడ్ ఇంటూ ఓరల్ క్యావిటీ ఎలక్ట్రోలైటిక్స్ సచ్ ప్లస్ కే ప్లస్ ప్లస్ సిఆర్ ప్లస్ హెచ్సిఓ త్రీ అండ్ ఎన్జైమ్స్ సో సలైవాలో ఏంటంటే సలైవా ఓరల్ క్యావిటీలో ఉంటుంది అండ్ అదేమై దాంట్లో ఏముంటాయంటే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఎలాంటివి అంటే ఎన్ఏ ప్లస్ ఇక్కడ స్టార్ మాకు ఉంది కదా ప్లస్ అది ఓకే ఎన్ఏ ప్లస్ కే ప్లస్ సిఆర్ ప్లస్ హెచ్సి ఓ త్రీ సో ఇవన్నీ కూడా ఇంకా ఎన్జైమ్స్ అన్నీ కూడా ఈ సలైవాలో ఉంటాయి సలైవా సచ్ ఎ సలైవరీ ఎంజా ఎమాయిలైజ్ సో ఇంకా దీంట్లో సలైవరీ ఎమాయిలైజ్ ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ ఇది ఈ డైజెషన్ ప్రాసెస్లో ఇది సలైవాలో ఉంటుంది ఇది కూడా టైప్ ఆఫ్ ఎ ఎంజైమ్ దీన్ని ఏమంటామంటే టాలిన్ అని కూడా అంటాము అండ్ లైసోజైమ్ లైసోజైమ్ అండ్ లైసోజోమ్ రెండు డిఫరెంట్ లైసోజైమ్ ఏంటంటే కైండ్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఎంజైమ్ ఇది మన టీర్స్లో ఉంటాయి కన్నీళ్ళులో ఉంటాయి ఇంకా మనుషుల పాలలో ఉంటాయి ఇంకా ఇలా సలైవాలో సలైవా అంటే తెలుసు కదా ఆలోచన దీంట్లో కూడా ఈ లైసోజైమ్స్ ఉంటాయి లైసోజ స్ ఏంటి అవి సెల్ ఆర్గనమ్స్ ఓకే లైసోజైబ్ లైసోజోమ్ రెండో డిఫరెంట్ ఓకే ది కెమికల్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇస్ ఇనిషియేటెడ్ ఓకే ఇలా ఇక్కడ వరకు ప్రాసెస్ మొత్తం ఏం జరిగిందంటే మెకానికల్ ప్రాసెస్ జరిగింది ఆ తర్వాత నుంచి ఇక్కడ మొత్తం నెక్స్ట్ ఏం అవుతుంది కెమికల్ ప్రాసెస్ అవుతుంది కెమికల్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ మనకంటే ఈ సెలైవరీ అమాయిలేజ్ వల్ల కెమికల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ద సెలైవ్ ఆ ఇంటూ ఇన్ ఓరల్ క్యావిటీ కంటైన్స్ ఎలక్ట్రోలైట్స్ సో ఇందాక చెప్పాను కదా అదంతా అండ్ ద కెమికల్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇస్ ఇనిషియేటెడ్ ఇన్ ద ఓరల్ క్యావిటీ సో ఈ కెమికల్ ప్రాసెస్ డైజెషన్ ఒక కెమికల్ ప్రాసెస్ ఓరల్ క్యావిటీలో నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది ద హైడ్రాలిటిక్ యాక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ స్ప్లింగ్ ఎన్జైమ్స్ సో హైడ్రాలిటిక్ యాక్షన్ అంటే ఏంటి యాజ్వి వి నో హైడ్రో అంటే వాటర్ అండ్ లైటిక్ అంటే కెమికల్ ప్రాసెస్ సో ఈ వాటర్ని యూస్ చేసుకున్న కెమికల్ ప్రాసెస్లో వాటర్ని యూస్ చేసుకుంటూ ఈ కార్బోహైడ్రేట్ ఏమవుతుందంటే ఎన్జైమ్స్ స్ప్లిట్ అవుతాయి ఓకే కార్బోహైడ్రేట్స్ అంతా సేమ్ ఓకే ద సెలైవరీ అస్ అబౌట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ స్టార్చ్ ఇస్ హైడ్రలైజ్డ్ హియర్ ఇంటూ ఎ డెస్చారిట్ కాల్డ్ మాల్టోస్ బై ద ఎంజైమ్ టయాలి సో థర్టీ ఇక్కడ ఈ బక్కల క్యావిటీలోనే థర్టీ పర్సెంట్ ఆఫ్ స్టార్చ్ ఏమవుతుంది హైడ్రోలైజ్డ్ అయిపోతుంది ఇంటూ డెస్చారిట్స్ అంటే రెండు సింపుల్ షుగర్ మాలిక్యూల్స్ ఒక సబ్స్టెన్స్ లాగా ఫామ్ అవుతాయి దాన్ని డెస్చారిట్స్ అంటాము అండ్ అదే దాన్ని స్పెషల్గా మ్యాల్టోస్ అని అంటాం ఓకే సో ఈ స్టార్చ్ ఏం కన్వర్ట్ అవుతుంది మ్యాల్టోస్లోకి కన్వర్ట్ అవుతుంది ఓకే బై ద ఎంజైమ్ టయాలిన్ టయాలిన్ అనే ఎంజాయిమ్ సెలైవరీ అమాలెస్ డే టయాలిన్ అంటాము ఈ టయాలిన్ ఎంజాయితో ఈ స్టాచ్ అనేది ఏమవుతుంది మాల్టోస్లోకి కన్వర్ట్ అవుతుంది ఇంకా లైజ్ లైసోజైమ్ ఏం చేస్తుందంటే ఈ సెలైవాలో ఈ లైసోజము యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్స్ ఉంటాయి కదా సో వాటిని ఇన్ఫెక్షన్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది సో ఈ లైజోజైమ్ యొక్క ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ఇది ఏం చేస్తుంటుందంటే కొన్ని హార్మ్ఫుల్ బ్యాక్టీరియా యొక్క సెల్వాల్స్ ఉంటాయి కదా యాజ్ వి స్టడీ ఇన్ బయాలజీ క్లాసెస్ బాట్నీ క్లాసెస్ సెల్వాల్స్ గురించి సో సెల్వాల్స్ బ్యాక్టీరియా యొక్క సెల్వాల్స్ని బ్రేక్ చేసేస్తుంది బ్రేక్ చేసేటప్పుడు అది డిస్ట్రాయ్ అయిపోతుంది కదా సో అలా లైసోజైమ్ అన్వాంటెడ్ బ్యాక్టీరియాస్లో నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది సో యూ కెన్ సి హియర్ స్టార్చ్ చేంజ్ చేసిందంటే మాల్టోజ్లోకి కన్వర్ట్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ సెలైవరీ అమాలిసిస్ ఇన్ ద పీహెచ్ సిక్స్ పాయింట్ ఎయిట్ సో స్లైట్గా గా అసిడిక్ నేచర్ అయి ఉంటుంది ఈ సెలైవరీ అమాలి సో ఇలా మన ఫుడ్ స్టార్చ్ ని లోకి కన్వర్ట్ చేస్తుంది అండ్ యూ కెన్ సీ హియర్ సో ఫస్ట్ ఇదంతా మనకు బక్కల్ క్యావిటీ అండ్ ఫుడ్ ఏమవుతుందంటే బక్కల్ క్యావిటీ నుంచి ఫారింగ్స్ టు ట్రావెల్ అవుతూ స్టమక్ లోకి వస్తుంది ఇలా ఇక్కడికి స్టమక్లోకి వస్తుంది స్టమక్లో నుంచి మళ్ళీ ఇక్కడ ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది ఫుడ్ అనేది సో ఇలా ఇక్కడ ఫుడ్ వచ్చిన తర్వాత ఎలా డైజెస్ట్ అవుతుంది స్టమక్లో అండ్ ఇంకా స్మాల్ ఇంటెస్టైన్లో అనేది చూద్దాం సో ఈ వీడియోలో బక్కల క్యావిటీలో ఎలా డైజెస్ట్ అవుతుంది అనేది చూసాము అండ్ ఇక్కడ ఒక స్కిమాటిక్ డయాగ్రామ్ ఉంది చూడండి సో స్కిమాటిక్ డయాగ్రామ్ అండ్ ఇంకా ఈ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈ డయాగ్రామ్ రెండు కూడా డయాగ్రామ్స్ డెఫినెట్గా ఇంక్లూడ్ చేయండి డైజెస్టివ్ గురించి క్వశ్చన్ అడిగితే ఎస్సెస్లో వస్తాయి ఓకే సో ఫస్ట్ ఇక్కడ స్కిమాటిక్ డైగ్రామ్ డయాగ్రామ్లో మౌత్ ఉంది సో ఇట్ బక్కల్ క్యావిటీ సో సలైవరీ గ్లాన్స్ అండ్ దెన్ ఫ్రమ్ ఈ సోఫాగస్ టు గాల్ బ్లాడర్ ఐ మీన్ స్టమక్ సో స్టమక్లో నుంచి మళ్ళీ గ్లాల్ బ్యాడర్ ప్యాన్క్రియాస్ లివర్ అండ్ దెన్ ఫ్రమ్ స్మాల్ ఇంటర్స్టాయిన్ టూ లార్జ్ ఇంటస్టాయిన్ టూ రైట్ టమ్ టు ఆనస్ ఓకే సో ఇలా ఫుడ్ అనేది డైజెస్ట్ అయి ట్రావెల్ అవుతూ ఉంటుంది అండ్ అగైన్ హియర్ ఇక్కడ ఇది సైడ్ వ్యూ ఓకే సైడ్ వ్యూ ఇన్ హ్యూమన్స్ ఇది డైరెక్ట్ మన మన బాడీలో ఎలా ఉంటుంది అనేది సో ఓకే ఇట్స్ అ నోస్ మీకు అర్థం అవడానికి నోస్ దే లిప్స్ అని చెప్తున్నాను ఇది ఓకే సో ఇక్కడ నోస్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా బక్కల్ క్యావిటీనే సో దీన్ని ఓరల్ క్యావిటీ అని కూడా అంటారు అండ్ దీస్ ఆర్ ద థీత్స్ సో సైడ్ వ్యూ కాబట్టి అన్ని థీత్స్ అయితే కనపడవు అండ్ దిస్ వన్ ఈజ్ అ టాంగ్ అండ్ దెన్ హియర్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద హార్డ్ ప్యాలెట్ అండ్ దెన్ దిస్ ఇస్ ద సాఫ్ట్ ప్యాలెట్ అండ్ ఫర్ ద మోర్ ఇక్కడ ఇదంతా కూడా కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంటుంది సో ఇది సైడ్ వ్యూ జస్ట్ మీకు ఒక ఐడియా ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందనేది ఇది ఇలా చూపెట్టాను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ వీడియో ఏంటంటే మెకానికల్ డైజెషన్ అండ్ కెమికల్ డైజెషన్ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి సో మెకానికల్ డైజెషన్ అండ్ కెమికల్ డైజెషన్ యొక్క డిఫరెన్సెస్ కూడా అడుగుతుంటారు ఓకే సో మెకానికల్ డైజెషన్లో ఏంటంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ త్రూ టీత్ అండ్ టంగ్ ఇంటూ స్మాలర్ పీసెస్ ఓకే టీత్ అండ్ టంగ్ బ్రేక్ డౌన్ ఫుడ్ బ్రేక్స్ ఫుడ్ బ్రేక్ డౌన్ ఫుడ్ ఇంటూ స్మాలర్ పీసెస్ అండ్ దెన్ కెమికల్ డైజెషన్లో ఏంటంటే సెలైవరీ గ్లాండ్స్ సలైవా ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ ఇంకా దీంట్లో ఏంటంటే ఎంజైమ్స్ ఉంటాయి వీటిని కెమికల్స్ అని అంటాం ఓకే సో ఈ సెలైవాలో ఉండే ఎన్జైమ్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాయి మెయిన్గా ఏ ఎన్జైమ్స్ అంటే సెలైవరీ అమ్మాలిసిస్ ఓకే సెలైవరీ ఎమ్మాలిసిస్ అమాలిసిస్ బ్రేక్ డౌన్ స్టార్చ్ ఇంటూ గ్లూకోజ్ ఐ మీన్ స్టార్చ్ ఇంటూ వాట్ స్టార్చ్ ఇంటూ మాల్టోస్ ఓకే ఇందాక మనం చూసాం కదా స్టార్చ్ ఆరోపెట్టిమ్ మాల్టోజ్ అండ్ ఎలా అంటే అండ్ ద సెలైవరీ ఎమ్మాలిసిస్ అండ్ ద పిహెచ్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఆర్ నైన్ అనుకుంటా ఓకే సో ఇదైతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆల్ అబౌట్ బక్కల్ క్యావిటీ అంతా కూడా అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో స్టమక్ వీడియో స్టమక్లో డైజెషన్ ఎలా అవుతుంది అనేది చూద్దాం సో డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ థ్యాంక్ యూ